హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్కని ఎప్పుడైనా చూసారా మీరు? ఈ మొక్క చెలికల్లో కానీ పల్లెటూళ్ళల్లో ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవి దీని ఆకు వచ్చేసి, దీని పువ్వులు ఆకు వచ్చేసి ఇలాగుంటుంది, గింజలు వచ్చేసి ఇలాగుంటాయి. ఇవి కొన్ని రోజుల తర్వాత దీన్ని గింజలు ఏర్పడతాయి దీంట్లో. దీని ప్రతి పార్ట్ మన లైఫ్లో బాగా ఉపయోగపడతాయండి. మన ఇంట్లో దోమలు మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి, వాటి వల్ల చాలా రోగాలు వస్తుంటాయి. దీని ఆకును తీసుకెళ్ళి ఇంట్లో కాల్చినట్లయితే దోమలు ఇంట్లో నుంచి తరిమి కొట్టవచ్చు. అలాగే ఈ మొక్క యొక్క గింజలు ఆయుర్వేదంలో చాలా 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 ఉపయోగపడతాయి. ఆయుర్వేద మెడిసిన్లు తయారు చేస్తారు ఈ గింజలతోటి. అలాగే దీంతో ఆయిల్ కూడా తీస్తారు. ఈ గింజలతో వచ్చిన ఆయిల్ని మన హెయిర్కి ఉపయోగించినట్లయితే హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది. హెయిర్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అవుతాయి. అలాగే దీని వేరుతోటి మన దంత సమస్యలు, ఏ దంత సమస్యలు అయినా కానీ అన్నీ ఇట్టే సాల్వ్ అవుతాయి వేర్లతోటి. ఈ చెట్టు వచ్చేసి ఇలాగుంటుందండి. అలాగే దీని ఆయిల్తోటి మన ఎముకలకి దీని ఆయిల్ తోటి మసాజ్ చేసుకున్నట్లయితే ఎముకలు స్ట్రాంగ్గా, బలంగా, దృఢంగా ఉంటాయండి.